హాయ్ ఫ్రెండ్స్, రెంట్ మామా అనే నేను మీకోసం మళ్ళీ వచ్చేసాను. ఎవరికి ఉపయోగం? ఏమ్మా బాబు, సిగ్గులేదా? వీడియో చేయడానికి ఇంత టైం తీసుకుంటున్నావు అని అడిగిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం. ఇవాళ మీ అందరికీ అయ్యగారి మూవీని అలా ఒక మెరుపు తీగలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ మూవీ పేరు హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ అండర్ ద వాటర్, ప్లీజ్ హెల్ప్ మీ, హియర్ టూ మచ్ రెయినింగ్. ఓపెన్ చేస్తే అఖిల్ మామ అలా పరిగెడుతూ ఉంటాడు. అలసిపోయి బాబు అలా గాల్లో ఎగురుతున్న ఆకుల మధ్యలో ఆగగానే ఒక పాట. అఖిల్ మామ ఇంకా అలా పరిగెడుతూనే ఉన్నాడు. అలసిపోయి వచ్చి ఒక బెంచ్ పైన కూర్చొని డెస్టినీ, దాల్చిన చెక్క అని ఏదో వాగుతూ ఉంటాడు. అండ్ ఈ దరిద్రంని ఆపడానికి ఒక కాల్ వస్తుంది. అన్నా, నాది ఉబర్ నుండి కాల్ చేసినాయి, మీది ఎక్కడ ఉన్నాయి అని అడుగుతాడు. టు విచ్ అఖిల్ మామా అనేసి కాల్ కట్ చేయబోతాడు. కానీ గ్యాప్లో ఒక ట్యూన్ వినబడుతుంది. ఆ సాంగ్ విని ఇందాక ఎలెప్పిల్ల బచ్చనాయల అనన్న మన అయ్యగారు అపరిచితుడిలో విక్రమ్లాగా నేనే బుక్ చేసింది అనేదో యాక్టింగ్ చేద్దామనే గ్యాప్లో ఒక పెద్ద మనిషి ఫోన్ దొబ్బేసి ఏం జరగనట్టు నడుస్తూ ఉంటాడు. అప్పుడు అఖిల్ మామ దగడలో చందులాగా అనేసి అలా పరిగెడుతూ మధ్య మధ్యలో ఇలా జంపులు చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఇలా పరిగెడుతూ పరిగెడుతూ ఎక్కడో సిగ్నల్ దగ్గర స్టార్ట్ చేసి ఒక దగ్గరలో ఉన్న మెట్రో దాకా పరిగెత్తుకుంటూ వచ్చి టికెట్ లేకుండా మెట్రో ఎక్కేస్తారు. బాధగా ఉందిరా. ఫర్ సమ్ రీజన్ ఆ మదం ఎక్కిన గోవర్ధన్ గారు అంతలా అయ్యగాని పరిగెత్తించిన తర్వాత వెళ్ళి లేడీస్ కంపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఎవరేమనట్లేదు. ఆడిని ఏమనట్లేదు, పక్కన పెడితే ఒక లుక్ కూడా ఇస్తలేరు ఆడికి. అండ్ అయ్యగారు ఫ్యాన్స్కి ఇచ్చినట్టు వాడేమో ఆ డబ్బులు తీసుకొని 9840 అని చెప్పేసి మళ్ళీ పరిగెడతాడు. హే అబ్బవ, సో అది ఈ మూవీ అమ్మారతనా? ఎంత ఈసారి పరిగెడతారా? ఓకే, అలా పరిగెత్తే గ్యాప్లో షర్ట్ పట్టుకొని లాగుతాడు వాడిది. అండ్ షర్ట్ చినిగిపోద్ది. కట్టు, వాడు పారిపోయి ఒక హైడౌట్కి వస్తాడు. అండ్ మన అఖిల్ అయ్య గారు ఆడికన్నా ముందే ఆ ప్లేస్లో వచ్చి వాడిని కింద పడేసి ఏయ్ ఫోన్ ఎక్కడ్రా అంటే తెలుసు అంటాడు. అయ్యగారు వాడిని పేరుతో పిలుస్తాడు. దానికాడ షాక్ అవుతాడు. ఆ పేరేంటంటే, ఆగండి, అఖిల్ మామ నువ్వు చెప్పవా వాడి పేరేంటో. కట్ చేస్తే అఖిల్ అన్న ఫ్లాష్ బ్యాక్లో ఎక్తారా వాయిస్తూ ఉంటాడు ఫర్ హిస్ లివింగ్. అలా వచ్చిన డబ్బులతో పానీపూరి తినడానికి వచ్చినప్పుడు ఒక అమ్మాయి లాలా అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. అండ్ దాన్ని చూసి మినీ అయ్యగారు సైడ్ కొడుతూ ఉంటాడు. ఓకే, దాట్స్ డెఫినెట్లీ నాట్ వియర్డ్. ఆ చిన్న పాప పానీపూరి పానీపూరిలా తినదు, పూరిని పానీలు వేసుకొని తింటది. అలా పానీలో పూరి వేసుకొని తినేటప్పుడు నంచుకోవడానికి మినీ అయ్యగారిని ఎక్తారా ప్లే చేయమంటది. అడేదో ఎక్సైట్ అయ్యి తమనన్నలాగా వాళ్ళు వీళ్ళు వాయించిన ట్యూన్లు వాయిస్తుంటే నీ సొంతంగా వాయించరా జూక అనే చెల్లిపోద్ది. తమనన్నకి ఈ పిల్లని చూపిస్తే పిర్రల పైన వాతలు పెడతాడు. సొంతంగా అంట, సొంతంగా. మరి ఇప్పుడు జున్నోకి కొత్త పాట చేయకపోతే సీనుగాడి అమ్మ అన్నం పెడతా? ఓ వెయిట్, సీను దీంట్లో హ్యారీ పోటర్ లెక్క అన్నట్టు. సాడ్రా. కష్టపడి కొత్త పాట చేసి ఇక్తార పైన వినిపిస్తాడు ట్యూన్. అంతే, ఒక పాట. ఈ పాటలో ఇద్దరు సోల్మేట్స్ అయిపోతారా? పాట అయిపోగానే జున్ను వాళ్ళ నాన్న బాంబేస్తాడు వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతున్నారని. వెళ్ళిపోయే ముందు జున్ను ఒక 100 నోట్ పైన నంబర్ రాసి కింద పడేస్తుంది. ఎవడ్రాడు పిల్లలకి ఫోన్ ఇయ్యమంది, నోట్ల పైన నెంబర్లు రాసి రోడ్ల పైన పడేస్తే రేపు పొద్దున్న సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయబడిన దగ్గర నాలంటోడు ఎవడో రాసి వద్దులేరా. ఓకే, అలా నోట్ తీసుకున్న సీను గారి దగ్గర నుండి గుడ్సెట్ ఎదవనియా నోట్ దొబ్బేసి పారిపోతాడు.
నోట్ కోసం ఒక చీజ్. రన్. అలా రోడ్ల పైన పరిగెత్తుతుంటే సీనుని రమ్యకృష్ణ వచ్చి గుద్దేస్తుంది. ఇట్లా సల్మాన్ బాయ్లా రోల్ ప్లే చేయకు కృష్ణ, నువ్వు బాధగా ఉంటుంది. సర్లే, ఈ మూవీలో జగపతి బాబు ఉన్నారని చెప్పడానికి గుద్దించేశారు పాపం సీను గారిని. అలా జగపతి బాబు సీనుని హాస్పిటల్ నుండి ఇంటికి, ఇంటి నుండి గుడికి తీసుకెళ్తారు. అంతే, సీను ఈజ్ నౌ అడాప్టెడ్. సారీ, సీను ఈజ్ నౌ అవినాష్. అలా సీను అవినాష్ అవ్వగానే, సారీ అడాప్ట్ అవ్వగానే, I'm confused right now, G. ఒరు సాంగ్, ఆ సాంగ్లో పిల్లలిద్దరు వాళ్ళ పిల్లజోకి స్టోరీలు చెప్తారు వాళ్ళ పేరెంట్స్కి, అండ్ దే ప్రెటీ మచ్ నార్మల్ విత్ దట్ షిట్. అంటే ప్రతి ఇండియన్ పేరెంట్ ఇలానే ఉంటున్నారు ఇంద్ర, మమ్మల్ని మాత్రం చిన్నప్పుడు కొట్టడం స్టార్ట్ చేస్తే ఎందుకు కొడుతున్నారో మర్చిపోతుండే మేము. కట్టు మన క్రిషిస్ క్రయింగ్, ఎందుకంటే ఈ బోడి సీను గారు క్రిష్ని పట్టుకొని ఆంటీ అన్నాడు, పిర్రలపైన వాత పెట్టాలి ఇడికి. ఈ సాంగ్ అయిపోద్ది అండ్ మినీ అయ్య గారు నార్మల్ సైజ్ అయ్యగారులా అయిపోతాడు, జున్ను ప్రియా అయిపోతుంది, అండ్ అఖిల్ మామ క్రిష్తో అలా షాపింగ్ పోతాడు. అండ్ ఒక కార్ క్రాష్లో క్రిష్కి ఆల్మోస్ట్ దెబ్బలు తగులుతుండే, కానీ షీఈస్ హ్యాపీ దట్ అఖిల్ తన నాంటి కాకుండా అమ్మని పిలిచినందుకు. టూ ఎమోషనల్. కట్టు జున్ను వేర్, జున్ను వల్ల అమ్మాయి ఇస్ హ్యాపీ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ యుఎస్కి ట్రాన్స్ఫర్ అవుతున్నారని, బట్ జున్ను ఇస్ సాడ్ ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళాలని ఉంది ఆమెకి. యూ నో వై అంటే నీకు నాకు తెలుసు. ఎస్, సీను గారి కోసం. కట్టు హైదరాబాద్, ఇక్కడ అఖిల్ మామ ఏమో నాన్న అని జగపతి బాబుతో సిగరెట్లు మానిపిస్తాడు. డే, ఆ రెండు గాజులు తీసేయండి రా సినిమా ముందు, యాడ్స్లో ఇది పెట్టండి. ఇది కూడా చాలా ఎమోషనల్. ఇదంతా ఈ గుడిసెట్టి ఎదవన్నయ్యకి అవసరం లేదు, కానీ అఖిల్ మామ డజన్ కేర్ అబౌట్ ఎనీ షేడ్. సో చెప్పాడు, చెప్పేసి ఊరుకుంటాడా? లేదు. డే, ఉంగ అమ్మ ఫోన్ నెంబర్ కూడో అని అడుగుతాడు. రే, మన ఇద్దరం అనాథలం కదరా, సర్లే నంబరేక ఇస్తా అని కాల్ చేస్తాడు. ఫోన్ నుండి వాడెవడో అంటాడు. ఇది విన్న మన గుడిసెట్ అనయ్య అదేదో మాఫియా గురించి చెప్తాడు. అఖిల్ మామ స్వాగ్తో ఏ మాఫియా బొక్క అని ఆ మాఫియా రన్నయ్య ప్లేస్కి పోయి అందరి బల్బులు బొగలు కొడతాడు. ఇట్లా సర్కస్ స్టంట్లు కూడా చేస్తూ ఉంటాడు, పట్టించుకోకండి. అప్పుడప్పుడు ఇట్లానే వియర్డ్గా బిహేవ్ చేస్తాడు. ఇంకొంచెం ఎరగొట్టుడు, తర్వాత అఖిల్ మామ డ్యూక్ వేసుకొని ఫోన్ ఏ కంటైనర్లో ఉందో దాన్ని చేజ్ చేస్తాడు. యా, ఫోన్ కోసం ఇదంతా చేస్తూ ఉంటాడు, నిజంగా ఫోన్ కోసమే పక్క. కంటైనర్ కింద పడేసి దాంట్లో చాలా ఫోన్స్ మధ్యలో అఖిల్ మామ ఫోన్ మాత్రమే దొరుకుద్ది, కానీ ఆయన దరిద్రం తెలిసిందే కదా. గుర్తుకొస్తున్నాయి. సో ఫోన్ స్క్రీన్ పగిలిపోతురా, ఇంటర్వెల్ అన్నమాట. ఇంకా ఇంతకన్నా ఎక్కువ మూవీ నా వల్ల అయ్యేలా లేదురా, అండ్ ఆల్సో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో మీరు దీన్ని చూస్తూ ఉండండి, వేరే పార్ట్ కూడా వచ్చేస్తుంది. అప్పటిలోపు ఎవరిదైనా ఫోన్ పోతే చెప్పండి, అఖిల్ మావ నేను చాలా క్లోజ్, వెతికి పెట్టమని చెప్తాను రా ఫోన్. మర్చిపోయా అంటే నేను యూట్యూబ్లో యాక్టివ్ లేనప్పుడల్లా నేను ఇన్స్టాగ్రామ్లో ప్రతిరోజు యాక్టివ్ ఉంటా. ఇఫ్ యూ గైస్ డు వాంట్ చెక్ దాట్ అవుట్, ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వచ్చి ఫాలో కొట్టండి. అండ్ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే యూ నో వాట్ టు డూ, లైక్ షేర్ అండ్ సర్పక రైవ్. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. Bye-bye.